బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖలో జనసేన నేత మూర్తి యాదవ్ ఇంట ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండ్ల తోపుల సంఘాలైతే నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖలో నిత్యం భూ కబ్జాలు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల అవినీతిపై గొంతు చించుకొని అరుస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్పొరేటర్లు మాత్రం పబ్బం గడుపుతున్నారు. పీతల మూర్తి యాదవ్ చిల్లర నాయకుడని మరోసారి నిరూపించినట్టయితే తెలుస్తోంది. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని చెప్పి ఇక చిరు వ్యాపారులు అయితే మండిపడుతున్నారు. ఇప్పటికే ఓ చిరు వ్యాపారి గుండెపడుతూ చనిపోయారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందకుమార్ మరిన్ని సమాచారం ఇస్తారు. నందకుమార్ చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు మూర్తి యాదవ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు తోపుడు బండ్ల వాళ్ళు? థ్యాంక్ యూ సుజాత. ఏదైతే పీతల మూర్తి యాదవ్ కార్పొరేటర్ గా ఉంటున్నాడో వాళ్ళు ఎవరైతే వర్తక సంఘం వాళ్ళు సంబంధించి అంటే తోపుడు బండ్లు మెయింటైన్ చేసుకున్న 22వ వార్డులో ఉన్న వర్తకులు అందరి యొక్క షాపులు తీయించే క్రమంలో ఈ రోజు ఉదయం 6:30 నుంచి ఆ ఏరియాలోనైతే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎవరైతే రోడ్డు పక్కన ఉన్న తోపుడు పళ్ళు అన్ని కూడా పోలీసులు అలాగే జీవీఎంసీ అధికారులు సాయం తోటి మొత్తం బడా బడా క్రేన్లతో అయితే మొత్తం తొలగించారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే తోపుడు పళ్ళుకి సంబంధించి వర్తకులు వారి కుటుంబాలందరూ కూడా ప్లాకార్డులు పట్టుకొని ఒకటే నినాదం చేస్తున్నారు, మాకు పవన్ కళ్యాణ్ ముద్దు, జనసేన ఎవరైతే పీతల మూర్తి యాదవ్ ఉన్నాడో అతను రాక్షసుడు అని చెప్పి ఈ ప్లాకార్డులు పట్టుకుంటూ వెళ్తున్నారు. మమ్మల్ని ఎలాగైనా పవన్ కళ్యాణ్ రక్షించాలి, ఎందుకంటే మేము చాలా చిన్న చితక సన్నకారకు సంబంధించిన వర్తకులు, రోజు కూలి చేసుకునే వర్తకులు. మా పైన ఈ యొక్క పీతల మూర్తి యాదవ్ ఇంత ఎందుకు కష్టకట్టారు అన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్నారు. ఇటువంటి మాకు నోటీసు జీవీఎంసీ దగ్గర నుంచి రాకుండా తెల్లవారు 6:30 నుంచి బడా క్రేన్ తీసుకొని వచ్చి మా షాపులన్నీ కూలగొట్టేటట్టు చేస్తున్న పూర్తి యాదవ్ ఈ యొక్క నాయకుడిగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తాడని మేము ఓట్లేసి గెలిపించిన ఈ కార్పొరేటర్ ఇప్పుడు మా యొక్క బిజినెస్ లన్నీ పాడు చేసి మా కుటుంబ భారాన్ని, మా కుటుంబ జీవితాన్ని భారాన్ని మోసే విధంగా చేస్తున్నాడు అని చెప్పి చాలా దుఃఖ సావరణలో ఉన్నారు. అయితే తెల్లవారు 6:30 దగ్గర నుంచి 22వ వార్డుకి సంబంధించి ఆ ఏరియా అంతా కూడా పోలీసులు జీవీఎంసీ అధికారులతో ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఎలాగైనా కలుగు చేసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతున్నారు. మేము చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ మేము ఓటేసి గెలిపించుకున్నాం, కానీ కేవలం ఈ పూర్తి యాదవ్ చేస్తున్న ఈ పనులు ఎప్పుడు ఏదో ఒక కేసు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటున్నాడు. అలాగే బాధ్యతలు కూడా సీవీఆర్ న్యూస్ లో మాట్లాడి మాకు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి చిన్న ఒక నోటీస్ కూడా రాకుండా రాత్రికి రాత్రి వచ్చి ఈ క్రేన్లతో తెల్లవారుజామున మొత్తం అన్ని కూల్చివేస్తున్నారు. అందులో సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు, మొత్తం షాప్స్ అన్ని కూడా తీయించేస్తున్నారు. ఇప్పుడు మా బతుకు ఏ విధంగా బతకాలి, మా పెళ్ళం పిల్లలతో ఏ విధంగా మేము ఈ జీవనం గడపాలన్న దానిపైన అయితే వాళ్ళు తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్నారు. నందకుమార్, మీరు చెప్తున్నట్లు తోపుడు పండ్ల సంఘాలు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తుంటేనే అర్థమవుతుంది. మరి నేపథ్యంలో తనకు సంబంధించి అదే అదేమన్నా స్పందించారా అతను మూర్తి యాదవ్ దీనిపై ఏమంటున్నారు? అంటే రాక్షసుడు అంటే ఫ్లెక్సీలు వెలిసాయి కదా, ఏమంటున్నారు? అయితే ముఖ్యంగా మూర్తి యాదవ్ కి ఏంటంటే ఈ యొక్క హైకోర్టు లో పిల్లి వేసి ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరూ తీసేయాలన్న ఒక నినాదంతో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా మాకు ఆ స్థలానికి సంబంధించి మా దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే జీవీఎంసీ అధికారులు కూడా మేము చాలా సార్లు విన్నవించుకున్నాం, అన్ని రకాలు చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా మా యొక్క షాపులన్నీ తీసే విధంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టకూడదు, మేము ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం. అయితే ఇది ఇప్పుడు కాదు, దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ వర్తకులందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అలాగే అధికారుల దగ్గరకు కూడా వెళ్ళి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనే మాకు న్యాయం చేయండి అని అడుగుతున్న నేపథ్యంలో ఎటువంటి నోటీసు లేకుండా కేవలం జీఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు తోటి మా షాపులన్నీ తీయించేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు తీవ్ర ఆవేదనకు అయితే గురవుతున్నారు. అయితే నందకుమార్, మూర్తి యాదవ్ పైన చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి, అందుకే తోపుడు బండ్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని అనుకోవాలి ప్రస్తుతం? మరి ప్రస్తుతాన్ని మనం చూసుకోవచ్చు, ఏదైతే ప్రస్తుతానికి ఆ తోపుడు బండ్లు తీసుకున్న ఏరియాకి సంబంధించి ఆ ఏరియా కార్పొరేటర్ గానే ఉన్నారు ఈ పీతల మూర్తి యాదవ్. అయితే ఆ ఏరియా ఏదైతే కార్పొరేటర్ గా లిమిట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఏదో ఒక జీవనోపాధి చూపించే విధంగా ఉండాల్సిన నాయకుడే ఇటువంటి వాళ్ళ జీవనాన్ని తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే మేము అతనికి ఏం పాపం చేసాం? మేము ఓట్లేసి గెలిపించడమే మేము చేసిన తప్ప మా పెళ్ళం పిల్లలతో మేము రోడ్డును పడడం పీతి యాదవ్ ఎందుకు మా మీద అంత కక్షగట్టాడు? మాకు మేము ఏం అతనికి చేసాం? ఓటేసి గెలిపించడమే మేము చేసిన తప్ప. అందుకనే వాళ్ళ యొక్క ఫ్లెక్సీల్లో కూడా క్లియర్ గా చూపిస్తున్నారు,
పేతల మూర్తి యాదవ్ రాక్షసుడు, ఈ యొక్క పవన్ కళ్యాణ్ మా దేవుడు అని చెప్తున్నారు. అయితే ఎవరైతే వర్తకులు షాపులన్నీ తీసేశారో వాళ్ళందరూ కూడా మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు విన్నవించుకొని తమకి పూర్వంగా ఇప్పుడు ఎలాగైతే షాప్స్ ఉన్నాయో ఆ షాపులన్నీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూటమి నేతలందరినీ కలిసే తరుణంలో ఉన్నారు. అలాగే మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కలిసి తమ గోడు విన్నవించుకొని మాకు మేము వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారం అలా చేసుకునే విధంగా మళ్ళీ మాకు అన్ని రకాలుగా సాయం చేయాలని కోరడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే నందకుమార్, మూర్తి యాదవ్ కు సంబంధించి పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి అతని మీద. మరో పక్క చూసుకుంటే ప్రభుత్వ స్థలాలకు అతనికి సంబంధం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంటే ఏంటి, అసలు ఏ విధంగా చూడాలి? మూర్తి యాదవ్ నిజంగానే అక్రమాలకు పాల్పడుతున్నారా, లేకపోతే ఏంటి, ఏ విధంగా చూడాలి, వెనకాల ఎవరున్నారని అనుకోవాలి? కేవలం ప్రెస్ మీట్ లో అధికంగా పెట్టి ఇప్పటి వరకు పేతల మూర్తి యాదవ్ మీడియా తెక్కారనే ఒకే ఒక పెద్ద ఇదొకటి ఉన్నది. అయితే రకరకాల బడా నేతలకి సంబంధించి ఏవో ఉన్నాయని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది విశాఖపట్నంలో అతనికి సర్వసాధారణం. ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరో ఒకరిని వాళ్ళని చూపించడం, వాళ్ళు చేసిన అన్యాయం ఇది అని చెప్పడం అనేది పేతల మూర్తి యాదవ్కి అయితే జరుగుతుంది. ఆ ఏదైతే మీడియా సపోర్ట్ ఉండగానే మిగతా విషయాల్లోనే కూడా ఇతను ఇలాగ సొంత ఏదైతే పరిధిలో ఉన్న కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇతనే ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక రకంగా తీవ్ర లోనయ్యారు. కేవలం మేము నాయకుడిగా వాళ్ళని గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఇంత శాస్తి చేస్తున్నాడు, ఇలా చేయడం పేతలమూర్తి యాదవ్కి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. కానీ ఏదైనా హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఇటు జీబీఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు తోటి అక్కడ అక్రమాలన్నీ తొలగించినట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ మాకు నోటీస్ ఇచ్చి కొంతమేరకు మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లయితే మేము ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కేవలం మేము 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు కూడా కొంతమేరకి సింపాథిటికల్ గ్రౌండ్స్ లో కూడా ఆలోచించి మాకు వేరే ఎక్కడైనా చోటిచ్చి వ్యాపారం చేసుకునే విధంగా చేసి అప్పుడు ఇక్కడ ఖాళీ చేయమంటే చాలా బాగుండేది. కానీ తెల్లవారుజామునే ఈ యొక్క బుల్డ్రౌజర్స్ వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఒక్కసారిగా మా యొక్క వాణిజ్య సముదాయాలు ఏవైతే షాపులు అలా చిన్న చిన్న బడ్డీలు ఉన్నాయో వాటన్నిటినీ ఇరగొట్టే క్రమం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ ఏరియాకి సంబంధించిన వర్తకులు ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. అయితే నందకుమార్, ఇప్పుడు చూసుకుంటే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, పోలీసులు కూడా వాళ్ళు తోపుడు బండ్ల సంఘాలతో మాట్లాడుతున్నారు, ఒకరికొకరు వాగ్వాదం అయితే జరుగుతుంది. అంటే ఏ విధంగా నచ్చ చెప్తున్నారు వాళ్ళకి, లేకపోతే రూల్స్ పాటించాలని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అసలు? అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకే మేము పనిచేస్తున్నామని అటు జీబీఎంసీ పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. ఏమైనా ఉంటే కూడా మీరు న్యాయస్థానాల్ని ఆశ్రయించి తగిన న్యాయం చేకూరే విధంగా ప్రయత్నాలు చేయాలని అక్కడ పోలీసులు అయితే వర్తక సంఘాలందరినీ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే వర్తకులు వాళ్ళక్కడ ఉన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇట్లా చేయడం వల్ల మాకు మేము సంపాదించుకునే రోజు కూలీ డబ్బులు కూడా రాకుండా చేసినప్పటికీ మా యొక్క ఏవైతే బడ్డీలు ఉన్నాయో అందులో ఉన్న సామాగ్రి అమ్ముకున్న వ్యాపారం చేసుకున్న చిన్న చిన్న వస్తువులు కూడా పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో ఇటువంటి క్రమం ఏది జరగకుండా మాకు ఒక నోటీస్ ఇచ్చినట్టయితే మేము తీసుకుంటాం. అలాగే ప్రత్యామ్నాయంగా మాకు వ్యాపారం చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇస్తే బాగుండేది అని చెప్పి పోలీసుల్ని వాళ్ళు వేడుకుంటున్నారు. ఏదైనా హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ అధికారులు అక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.